Shri Gurupen Maha, Shri Matren Maha. Welcome to VMK Astro-Numerology Channel. August 2022, Dhanussu Rasi Masa Phalithalu. Dhanussu Rasi Adhipati Gurudu. Dhanussu Rasi Lo Moola Nalugu Padalu. Purahara Nakshatram Nalugu Padalu. Uttarahara Nakshatram Modati Padam. Mottam 9 Nakshatra Padalu Untayi. Veerandariki Kuda Manam Cheppukovatundi Yokka Phalithalu Vartistayandi. గోచారంలో గురు గ్రహం మారినప్పుడు శని గ్రహం మారినప్పుడు ఇలా రాహు మారినప్పుడు వీడియో చేస్తూ ఉంటాము చెప్తూ ఉంటాం మ్యాటర్ కూడాను కానీ ఈ యొక్క వీడియోలో అనేది 9 గ్రహాలను కూడా పరిగణలో తీసుకొని రాశి ఫలితా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఆగస్టు మాసంలో 4 గ్రహాలు రాశులు మారుతున్నాయి వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు విద్య ప్రేమ కుటుంబ జీవితం ఆర్థిక సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయి చివరి రెమెడీస్ అండి చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయగలరు 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు ధనుసు రాశికి అధిపతి గురుడు ఈ రాశ్యాధిపతి గురుడు చతుర్థంలో అంటే మీ యొక్క మీన రాశిలో స్వస్థానంలో వక్రీకరించి ఉన్నారండి 2వ స్థానంలో శని వక్రీకరించి ఉన్నారు 4వ స్థానంలో చూస్తే కుజ రాహుల యొక్క స్థితి ఉంది రాహు ఈ మాసం అంతా కూడా ఇట్లే మేషంలోనే ఉంటారు కుజుడు మాత్రం 9వ తారీఖు వరకు ఆగస్టు 9 వరకు మేషరాశిలో ఉండి 10వ తారీఖు నుండి వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు శుక్రుడు 6వ తారీఖు వరకు మిథునంలో ఉండి 7వ తారీఖు నుండి కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు విషయానికి వచ్చే వరకు 7 మరియు 10వ అధిపతి ధనుసు రాశి వారికి ఈయన 20 ఆగస్టు వరకు కూడా సింహరాశిలో ఉండి 21వ తారీఖు నుండి ఆయన కన్యారాశిలో స్థితి పొందబోతున్నారు కేతు వచ్చి మీకు ధనుసు రాశి వారికి లావస్థానంలో 11 అయినటువంటి తులరాశిలో స్థితి పొంది ఉన్నారండి రవి చూస్తే 16 ఆగస్టు వరకు కూడా అష్టమ స్థానమైనటువంటి కర్కాటకంలో ఉంటారు తర్వాత 17వ తారీఖు నుండి సింహరాశిలో స్వస్థానంలోకి రాబోతున్నారు సో ఇది గ్రహస్థితి మొదటిగా విద్య విషయంలో చూసుకుంటే పంచమాధిపతి కుజుడు 5వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే 9వ తారీఖు వరకు మీరు రాసే ఎగ్జామ్స్లో కానీ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా చదువు మీద ఫోకస్ చేయడం విషయంలో కానీ ఏదైనా ఫలితాలు ఉంటే కనుక కాస్త పాజిటివ్ రిజల్ట్ అందుకునే విషయంలో కూడా బాగుంటుంది ఇదే కుజుడు 10వ తారీఖు నుండి 5వ అధిపతి ఎప్పుడైతే కనుక 6వ స్థానానికి వెళ్తాడో 12వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటాడు సో 6, 12 స్థానం అంత మంచిది కూడా కాదు కాబట్టి సహజంగా ఏంటంటే 10వ తారీఖు తర్వాత మీ చదువుకునే అంటే చదువు విషయంలో డైవర్ట్ కావటం మనసు మరలడము ఇలాంటివి జరిగే అవకాశం ఉందండి సరిగ్గా ఫోకస్ చేయలేకపోయే అవకాశం ఉంది కాబట్టి చదువు విషయంలో ఇతరత్ర విషయాల మీద పక్కన పెట్టి మీ గోల్స్ మీ స్టడీస్ మీదనే ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది కనపడుతుంది మరి ప్రేమ విషయంలో తీసుకుంటే కుజ రాహుల యొక్క స్థితి పంచమంలో ఉంది అంగారక యోగం కూడా అని చెప్తూ ఉంటాం కాబట్టి పంచమాధిపతి పంచమంలో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా కూడా కలిసే ఉంటారు కానీ ఎప్పుడైతే ఈ యొక్క 5వ అధిపతి కుజుడు 6వ స్థానానికి వెళ్తాడో ఈ అగ్రెసివ్నెస్ కోపము చికాకు మాట పట్టింపులు జరగడానికి బలమైన అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కాబట్టి జాగ్రత్తగా ఉండండి సహజంగా రాహువు ఎలా ఉంటాడంటే 5వ స్థానంలో ఫ్లక్చుయేషన్స్ లైక్ ఏ సైన్ వేవ్ కొంతకాలం బాగా క్లోజ్గా ఉంటారు తర్వాత కొంతకాలం మళ్ళీ మాటలు మానేయటం ఇలాంటివి సహజమైన లక్షణాలు మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా చూసుకుంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి మొదటి 15 రోజుల పాటు కూడా అంత ఎక్సలెంట్గా లేదు కాబట్టి జాగ్రత్త తదుపరి కూడా ఆర్డినరీగానే కనపడుతుంది జాగ్రత్త వహించండి మరి వృత్తి విషయంలో తీసుకుంటే దశమాధిపతి బుధుడు 9వ స్థానంలో 20వ తారీఖు వరకు ఉంటాడండి కాబట్టి వృత్తిపరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా పంచమ దశమాధిపతి శుక్రుడు 6వ స్థానంలో 6వ తారీఖు వరకు ఉంటాడు అంటే ముఖ్యంగా ఏంటంటే 6వ తారీఖు వరకు నార్మల్గా ఉంటుంది 7వ తారీఖు తర్వాత కాస్త పర్వాలేదు కానీ 21వ తారీఖు తర్వాత ఎక్సలెంట్గా ఉంటుందండి వృత్తిలో కాస్త గుర్తింపు మీ యొక్క సాధించినటువంటి యొక్క తనానికి ఏదైతే మీరు గోల్స్ అచీవ్ అవుతారో దానికి కాస్త రికగ్నిషన్ గుర్తి లాభించడము అదేవిధంగా సీనియర్స్ యొక్క సలహాలు అందుతూ ఉంటాయి వారి యొక్క కోఆపరేషన్ బాగుంటుంది పై వారి యొక్క సపోర్ట్ బాగా ఉంటుంది ఎందుకంటే అక్కడి నుండి 4th మీనం నుండి గురుడు చూస్తున్నాడు సప్తమతో చేత అదేవిధంగా 9వ అధిపతి రవి కూడా 17వ తారీఖు నుండి సింహరాశిలోకి వస్తాడు అంటే 7వ తారీఖు తర్వాత కాస్త బాగుంటుంది పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది అదేవిధంగా మళ్ళీ 17వ తారీఖు తర్వాత రవి బలంతో 9వ 9వ స్థానం అదృష్టస్థానం బలపడుతుంది 21 తర్వాత రాశ్యాధిపతి ఉచ్చస్థానంలోకి వస్తారు కాబట్టి 21వ తారీఖు నుండి ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు కానీ ఐటీ రంగంలో ఉన్నవారు కానీ టెక్నికల్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఈ టెలికాం రంగంలో ఉన్నవారికి ప్రయాణాలు చేస్తున్న వారికి అంటే ముఖ్యంగా ట్రావెలింగ్ బిజినెస్లో ఉన్నవారికి ఇలాంటి వారందరికీ కూడా స్పోర్ట్స్ బుధుడు కూడా కాబట్టి ఇక్కడ కుజుడి యొక్క దృష్టి కూడా కొంతకాలం పడుతుంది 7వ తారీఖు నుండి 10వ తారీఖు నుండి కాబట్టి ఏంటంటే స్పోర్ట్స్లో ఫీల్ ఉన్నవారికి వీళ్ళందరికీ కూడా మంచి అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చండి మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి 6వ అధిపతి అనేటువంటి
శుక్రుడు 8వ స్థానంలోకి 7వ తారీఖున వస్తారు కాబట్టి ఈ 7 నుంచి 17 మధ్యలో సడన్గా ఉద్యోగం మారదామనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటి మాత్రం మీరు వెంటనే రియాక్ట్ అయిపోయి మెంటల్గా ఎమోషన్గా క్విట్ మాత్రం చేయకండి. లైఫ్లో కష్టాలు వస్తూ ఉంటాయి, ప్రతి వారికి వస్తూ ఉంటాయండి. కొంత టెస్టింగ్ పీరియడ్ ప్రతి మనిషికి కూడా ఉంటుంది. సో ఇంత షార్ప్ పీరియడ్ డిసిషన్ తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఏదేమైనా కూడా రాబోయే రోజులు బాగుంది, ఒక 10 రోజులు ఓపిక పడితే కనుక ఇంకా బాగుంది. కాబట్టి స్టేబుల్గా మీ వర్క్ మీదనే ఫోకస్ చేయండి. ఎవరేమి అన్నా కూడా పట్టించుకోకండి. చిన్నపాటి రాజకీయాలు లాంటి జరిగిన ఆఫీస్లో కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి వ్యాపార విషయంలో ఎలా ఉంది? వ్యాపారాధిపతి ధనుసు రాశి వారికి వ్యాపారాధిపతి బుధుడు అవుతాడు. ఈ యొక్క బుధుడు 20వ తారీఖు వరకు కూడా 9వ స్థానంలో ఉంటారు. తదనంతరం ఆయన 10వ స్థానానికి 21వ తారీఖు నుండి వెళ్తాడండి. కాబట్టి మీ యొక్క వ్యాపారం 21వ తారీఖు తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది, 20 వరకు కూడా బాగుంటుందండి. ఎందుకంటే 7వ అధిపతి 9లో ఉన్నాడు, కానీ ఆ 9వ అధిపతి అయిన రవి ఇక్కడ అష్టంలో ఉన్నాడు. కాబట్టి 2వ వారం తర్వాత నుండి మీకు ఒక వ్యాపారంలో మంచి పుంజుకుంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి చేసే వ్యాపారాలు కానీ వృత్తుల్లో కానీ మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఒక కేంద్రాధిపతి ఇంకో కేంద్రం అనేటువంటి కన్యారాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సో అది కూడా బాగుందని చెప్పవచ్చండి. మరి వైవాహిక జీవితం చూసుకుంటే కూడా 7వ స్థానంలో 9లో ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామితో కలిసి కాస్త ప్రయాణాలు చేయడం, శుభ కార్యక్రమం అటెండ్ చేయడం ఇలాంటివి కూడా జరగడానికి మనకు బలంగా కనపడుతుంది. 9వ అధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో ఉన్నారు. సో శని చేత చూడబడుతున్నారు కాబట్టి ముఖ్యంగా 16 ఆగస్టు వరకు మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. తండ్రి గారితో పోట్లాటలు ఇలాంటివి జరపకండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ఏదైనా వస్తువులు కానీ ఇలాంటి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. మీ లగేజ్ కానీ మీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా వస్తువులు ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించండి. మరి ఆరోగ్య విషయంలో తీసుకుంటే ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయం, ధనుసు రాశి వారి ఆరోగ్య విషయంలో తీసుకుంటే శని యొక్క దృష్టి అనేది ఇక్కడ గోడు మీద పడుతుంది. గ్యాస్ట్రైటిస్, లివర్ ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రవి కూడా చూస్తూ ఉన్నాడు. తీసుకునే ఆహారంలో కానీ, అంటే మీరు తీసుకునే భుజించే ఆహారం కానీ, నీరు కానీ, వాటర్ కానీ, లిక్విడ్ ఫుడ్స్ కానీ జాగ్రత్త వహించండి. సహజంగా శని అంటే కోల్డ్ అవుతుంది, స్టోరేజ్ ఫుడ్ అవుతుంది, డీఫ్రిడ్జ్ వాటర్ ఇలాంటివి దయచేసి వాటికి దూరంగా ఉండగలిగితే కనుక కాస్త అది కూడా బాగుంటుందండి. మరి తండ్రి గారి ఆరోగ్య విషయం చెప్పుకున్నాము. మీ ఆరోగ్య విషయంలో మాత్రం లివర్, గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటివి, ఇండైజెషన్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదర్వైజ్ ఫలితాలన్నీ బాగానే ఉంటాయి. చతుర్థంలో గురుడు శని మీద ఒకరికి నుంచి ఉన్నాడు కాబట్టి ధన సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు తీసుకుంటే ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటే మంచిదే, కానీ ఆయన యొక్క కుజుడు యొక్క స్థితి మీద ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే 16వ తారీఖు వరకు కూడా కాస్త ఖర్చు కూచూస్తుంది. అనారోగ్యపరంగా కావచ్చు, తండ్రి పరంగా కావచ్చు, కొంత లేట్గా పనులు జరుగుతున్నాయని ఎమోషన్లో కొంత ఖర్చు పడ్డం కాబట్టి ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా మీరు ఎదుటి వారికి డబ్బులు ఏదో వ్యక్తిగత పనులు ఇచ్చా, లేకపోతే కనుక ఉద్యోగాల కోసమని, లేకపోతే ఏదైనా పని సాధించడం కోసమని చెప్పి అనవసరంగా డబ్బులు ఎదుటి వారికి చేతికి ఇస్తే మాత్రం మీకు రావడం కష్టమవుతుంది. సో తగు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. రెమెడీస్ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామావళి పఠనం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. చదివితే మరో మంచిదండి. ఒకవేళ చదవడానికి వీలు కాకపోతే అట్లీస్ట్ వీలుంటే ప్రతిరోజు చేస్తూ ఉండండి. సూర్యుడికి అర్ఘం ఇవ్వటం, ఎందుకంటే నవమాధిపతి అష్టంలో ఉన్నాడు, సూర్య బలం పెరగాలి, ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. అదేవిధంగా గురుగ్రహ స్తోత్ర పఠనం కూడా డైలీ ప్రతిరోజు కూడా 120 సార్లు చదువుతూ ఉంటే కనుక బాగుంటుంది. అదేవిధంగా రెస్పెక్ట్ ద ఎల్డర్స్, యూ విల్ గెట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్. అంటే పేరెంట్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీ యొక్క మీ వృత్తి వ్యాపారాల్లో కానీ ఏ రంగమైనా సరే మీకు తోడ్పాటుని ఇచ్చే వారందరూ గురువులతో సమానం. సో వారందరూ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండండి. సందర్భం దొరికినప్పుడల్లా చాలా బాగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.